అయ్యగారికి వందనాలు. ఒక విశ్వాసి కొన్ని ఆర్థిక సమస్యలను బట్టి వేరే ఊళ్ళోకి తాత్కాలికంగా వ్యాపారం కోసం వెళ్ళారు. అక్కడ ఉన్న సంఘానికి వెళ్తున్నారు. వాళ్ళ వ్యాపారంలో వచ్చిన రాబడిలో దశమ భాగం వారు వెళ్తున్న చర్చిలోనే ప్రతి నెల ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వారు తమ సొంత ఊర్లో ఉన్న ఇంటిని అమ్మి మళ్ళీ తమ సొంత ఊర్లోనే వేరొక చోట స్థలం కొని ఉండాలని అనుకుంటున్నారు. అయితే వారు అమ్మిన ఇల్లు డబ్బులలో దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? తమ ఆత్మీయ తండ్రిక లేక వారు ప్రస్తుతం వెళ్తున్న సంఘానిక దయతో చెప్పగలరు. వాళ్ళని ఆత్మీయంగా ఎవరు పోషిస్తున్నారు ప్రస్తుతం అనేది వాళ్ళ మనసాక్షి చెబుతుంది. అక్కడ ఇవ్వాలి. ఓకే. ఇంకో ఆత్మీయ తండ్రికి కూడా కొంత ఇవ్వాలి. హెవీ అమౌంట్ ఉంది కదా అని కృతజ్ఞత ప్రేమ అభిమానం ఉంటే వాళ్ళు ఇప్పుడు వెళ్తున్న సంఘ కాపరికి చెప్పి ఆయన అనుమతితో ఇవ్వచ్చు. ఓకే. అయ్యా మరి ఇంత కానుకొచ్చింది, ఒక 10 లక్షలు అందులో 100,000 రూపాయలు దేవునికి ఇవ్వాలనుకున్నాము. మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని రక్షణలో నడిపించి పెంచారు, మరి ఇది దేవునికి ఇస్తున్నాం సార్, ఇది కొంత మీకు కొంత వారికి ఇవ్వచ్చు నా మీ అనుమతి అని చెప్పి అక్కడ అనుమతి తీసుకొని ఇవ్వచ్చు. నో ప్రాబ్లం. అంటే మొత్తమా 50-50? అది సగం సగం ఇవ్వచ్చు. ఓకే. అంటే పాస్టర్ గారి అనుమతితో? అనుమతితో ఇవ్వచ్చు. లేకపోతే ఎక్కడ వాళ్ళు ప్రభు బలం తీసుకుంటున్నారో అక్కడే దర్శన భాగం ఇవ్వాలి. ఓకే. ఆయన అనుమతి. కొంతమంది నా దగ్గరకు వస్తే మీరు మీ పాస్టర్ గారికి ఇవ్వండి అయ్యా, నాకు ఇచ్చినంత విలువ, నేను కూడా ప్రార్థన చేస్తాను, ఇది మాత్రం అక్కడ ముట్ట చెప్పండి, నా ద్వారా ప్రభుకి ఇవ్వడం ఏముంది, ఆయన ద్వారా కూడా ప్రభుకే చేరుతుంది. కానీ చాలామంది నేను ప్రార్థన చేసి అలా పంపిస్తాను. ఎందుకంటే అవతలు ఉన్నవాడు చిన్న సేవకుడు, పేదలో పేదరికంలో ఉన్నాడు, చాలా పేద బోధకుడు కనుక ఆయనకు దట్ మ్యాటర్స్. ఒక 10,000-50,000 అనేది చాలా బిగ్ అమౌంట్. మరి ఇక్కడ నాకేమో 5 కోట్ల అప్పు, సముద్రంలో చెంబడి నీళ్ళు పోసినా తీసినా పెద్ద ఫరక్ ఉండదు అన్నట్టుగా కనుక ఆ దైవజనుడు ఆనందిస్తాడు, కనీసం గుడి కప్పుకుంటాడు, ఏదో చేసుకుంటాడు, దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు. అలా పంపి 100 సందర్భాలు ఉన్నాయి. ఇది స్వేచ్ఛార్పణం అనేది ఏంటంటే అర్పించడంలో స్వేచ్ఛ ఉంది. దశమ భాగము అనేది మందిర నిధిలోనికి తీసుకురండి అని అన్నాడు. మనం ఎక్కడైతే మందిరంలో ఆరాధించుకొని వాక్య భోజనం చేస్తున్నామో అక్కడ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మరి ఇక్కడికి ఆయన స్వతంత్రంగా రాలేదు కదా, లోకంలో సడన్గా రాలేదు కదా, ఇంకొక సేవకుడు ఈయన్ని రక్షణలోకి నడిపించి సిద్ధపరిచి పెంచి సహవాసం మనకు అవసరం బాబు తప్పదు అని నేర్పించినందుకే ఇప్పుడు ఆ కొత్త సంఘంలో ఉన్నాడు ఆయన. ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు కనుకనే అక్కడ ఉన్నాడు కదా. కాబట్టి మరి ఆయనకి కూడా కొంత ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే చర్చించుకొని ఇవ్వడం మంచిది, తప్పేం లేదు, దేవుడు సంతోషిస్తాడు. ఓకే ఓకే సార్.